हाय फ्रेंड्स, वेलकम टू महेश हैप्पी होम। नेनु मी महेश्वरी। ई रोजु हेल्दी एंड टेस्टी मरमराल तोटी लड्डू प्रिपेर चेस्तुन्नानु। चाला तक्कुव टाइम लो प्रिपेर चेसुकोवच्चु। पिल्ललु एप्पुडु अडुगुतप्पुडु इच्चेयोच्चु। हेल्थ कूडा चाला मंचिदी। వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము। స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకున్నాను। ఒక కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు వాటర్ సరిపోతుంది। బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి। చాలా తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి। మరమరాలు బెల్లం కదా, హెల్త్ కూడా చాలా మంచిది। బెల్లం మొత్తం కరిగిపోయింది। ఇందులో పుల్లలు డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే గానీ ఒకసారి ఫిల్టర్ చేసుకోండి। ఇలా బెల్లం మొత్తం నురగలు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదని। ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని అందులో వేసుకొని చూడండి। చూడండి, ఇది ముద్దలాగా ఉంది కానీ ఇలా సాగినట్లు ఉంది కదా, రబ్బర్ లాగా। ఇప్పుడే చేసేసుకుంటే మనం తింటున్నప్పుడు పళ్ళ మధ్యలో ఇలా పట్టుకున్నట్లు ఉంటుంది, పళ్ళ మధ్యలో ఇరికినట్లు। అందుకు కొద్దిగా ఇలాచి పౌడర్, 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, నెయ్యి ఇలాచి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు। ఇది వేసుకొని ఇంకొక నిమిషము పాకాన్ని ఉంచుకుంటే సరిపోతుంది। నెయ్యి మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము। చూడండి, వాటర్ లేసిన వెంటనే గట్టి ఒక రాయిలాగా సౌండ్ వస్తుంది। ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పాకము। స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు మరమరాలు, మనం బెల్లం ఏ కప్పు తోటి తీసుకున్నామో అదే కప్పు తోటి 3 నుంచి 4 కప్పుల మరమరాలు పడతాయి। ఇందులో మరమరాలు బాగా క్రిస్పీగా ఉన్నాయి, తీసుకోవాలి। అన్నీ ఒకేసారి వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా సిరప్లో కలిసేలా కలుపుకోవాలి। చూడండి, మొత్తం కలిపేసుకున్నాము। ఈ కాస్త ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి, ఎక్కువసేపు అంటే తొందరగా గట్టిపడిపోతాయి, ముద్ద చేయడానికి కూడా వీలు కాదు అప్పుడు। ఒక ప్లేట్కు కొద్దిగా నెయ్యి రాసుకోండి। ఇప్పుడు ఇవి మొత్తం ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి, మనకు లడ్డూలు చూడడానికి వీలుగా ఉంటుంది। అదే ప్యాన్లో ఉంటే వేడిగా ఉంటుంది కదా, మనకు చుట్టడానికి కూడా వీలుగా ఉండదు। ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని రెండు చేతులు అద్దుకుంటూ ముద్దలాగా చుట్టేసుకోవాలి। ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా గట్టిగా ఒత్తుకుంటూ చేసుకోవాలి। కాస్త వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి, చల్లారితే ముద్దలాగా అవ్వదు అసలు। సైడ్ తీసుకుంటూ చేసేసుకోవాలి, ఫస్ట్ మొత్తం మీద కాలుతూ ఉంటుంది కదా, మీద మీద తీసుకుంటూ వేస్తే సైడ్ మొత్తము గట్టి పడిపోతుంది, అప్పుడు అది లడ్డూలాగా ఉండలవదు। చూడండి, అప్పుడే గట్టి పడిపోతుంది। చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి, ఒక 10 నిమిషాల టైం ఉంటే సరిపోతుంది, 10 రోజులైనా ఏం పడవు, నిల్వ ఉంటాయి। చూడండి, అప్పుడే గట్టి పడిపోయే లడ్డూలు। అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।